మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుపై మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేశారు. నెల్లూరు నగరంలోని 3వ డివిజన్లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్క ఆధారాలు ఉన్నాయని, అందుకే సిఐడి అరెస్టు చేసిందని చెప్పారు. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణమన్నారు. చంద్రబాబు చేసిన స్కామ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై సొంత పార్టీ నేతలే సైలెంట్గా ఉంటే మా పార్టీ నుంచి జంపైన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువైందని సెటైర్లు వేశారు. మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరని ఎద్దేవా చేశారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని, భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఒక స్కామ్లో 370 కోట్ల రూపాయలకు సంబంధించి పచ్చిగా దొరికిపోయాడు. ఏదైతే 90 రూపాయలు అంటే 90% పెట్టాల్సిన సిమెంట్స్, 10% గవర్నమెంట్ పెట్టాలంటే ఒక రూపాయి కూడా పెట్టుకుని సిమెంట్స్ 90% పెట్టాల్సిన ఒక రూపాయి కూడా పెట్టకపోయినా ఏమి చేయకపోయినా నేరుగా 370 కోట్ల రూపాయలు బ్యాంకులు వేసుకొని పంచుకున్న వైనం అడ్డంగా దొరికి 13 దగ్గర సంతకాలు పెట్టి మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదు, మాకు ఆధారాలు లేవు అని చెప్తారు. ఈరోజు వాళ్ళే చెప్తారు జ్యుడిషియల్ని మేనేజ్ చేయడంలో మా చంద్రబాబు నాయుడు తిట్ట, మా ఊరు ధీరుడు, మా ఊరు సూర్యుడని. అట్లాంటి ధీరుడికి సూర్యుడికి ఈరోజు స్పష్టంగా దొరికిపోయాడు కాబట్టి జడ్జుల దగ్గర నుంచి, న్యాయస్థానం దగ్గర నుంచి కూడా తప్పకుండా దీంట్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని చెప్పి అందుకే బెయిల్ ఇవ్వట్లేదు. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ పాపం అర్థం చేసుకున్నారు చాలా వరకు, అరే ఎత్తిపోయాడరా అని. కానీ పాపం మా జిల్లాలో పాపం వైసీపీ నుంచి జంపు జిల్లా నీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ హడావుడి అయిపోయింది. పాపం మా రామనారాయణ గారు కానీ, మా శ్రీధర్ రెడ్డి గారు కానీ వాళ్ళ హడావుడి చూస్తుంటే ఇంకా తెలుగుదేశంలోనే పుట్టి పెరిగి చంద్రబాబు నాయుడు గారి కోసం అసలు ఆయన లేనిది ఈయన లేనట్టుగా వాళ్ళిద్దరు పోరాటాలు చేస్తున్న వారం నుంచి వాళ్ళిద్దరు రచ్చ. తెలుగుదేశం పార్టీ వాళ్ళే నా సరిగా మడతేసుకొని 11:30 వచ్చామా, 11 గంటల దాకా దీక్ష చేసామా, 1 గంట చేసామా, ప్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నామా, చేప చుట్టేసామా అన్న పరిస్థితిలో వాళ్ళుంటే వీళ్ళిద్దరు హడావుడి, వీళ్ళ బాధ ఏంది అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులే ఈరోజు అన్నీ మూసుకొని ఉంటే వాళ్ళు ఈలేందిరా మా కర్మ అనే పరిస్థితిలో ఉన్నారు. ఒకటి అడుగుతా ఉన్నాం, శ్రీధర్ రెడ్డి గారు బాగా నేను 3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం, ఆయన ఎవరో పారిశ్రామికవేత్త అంట, కృష్ణ ఎందుకు ప్రశాంత్ కిషోర్ ఫోన్ చేస్తే ఈయన పక్కన ఉన్నాడంట. ఎవడే ఆ పారిశ్రామికవేత్త ఎవడని? ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో ఎవరికి అహం పెరిగింది, ఎవరికి అన్ని వాపులు బల్బులు వాపులు వచ్చినాయో ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తారు. ఈరోజు తండ్రి లోపల ఉంటే ఒక ఆయన పరారు నుంచి ఢిల్లీకి కొడుకు, అతనికే తెలుసు ఏడు తప్పులు జరిగినాయి అన్నీ జరిగినాయి తెలుసు కాబట్టి ముఖం చూపించుకోలేదు. ఢిల్లీలో జరుగుతున్నాడు, ఏం జరుగుతున్నాడో తెలియదు. రోజు ఆ నలుగురు ఎంపీలతోనే సిట్టింగు, ఆ నలుగురితో సిట్టింగు, ఒక ఫోటో కొట్టి మీడియాకి రిలీజు, ఎంపీలతో చర్చిస్తున్నాడు. ఏం చర్చిస్తున్నాడు? ఏమీలే 20 రోజులు అయింది ఢిల్లీ పరారు, ఇక్కడ కార్యకర్తలు ఇళ్లలో పరారు, మనోడు ఢిల్లీకి పరారు. ఇది మీ పరిస్థితి ఇచ్చాం, ఏ విధంగా దొరికాడు, ఏ విధంగా డబ్బులు అకౌంట్లోకి మారే, ఏ అకౌంట్లో ఏ అకౌంట్లోకి మారే అన్నీ స్పష్టంగా ఆధారాలతో ఉంటాయి కాబట్టి ఎక్కడ బెయిల్ ఇవ్వాలంటే కూడా న్యాయస్థానం ఆలోచన చేస్తాం. దానికి సంబంధించి ఈ వయసులో అంట, ఈ వయసులో అంటే ఈ వయసులో తప్పు చేయొచ్చా? 70 సంవత్సరాలు వెళ్ళి ఒక మనిషిని పొడిచేస్తే ఆ వయసులో పొడిచాడు కాబట్టి వదిలేయచ్చా? తప్పులు చేసినా ఏం చేసినా క్షమించేయచ్చు అని అడుగుతా ఉన్నాం. మా వయసులోనే ఎన్టీ రామారావుని మనం వేదన గురి చేసి దించి చావుకు కారణమైనారు, అది మర్చిపోయినట్టున్నారు. అంటే 70 సంవత్సరాలకి తప్పులు చేసినా, మర్డర్లు చేసినా, స్కాములు చేసినా వదిలేయచ్చు, ఇదేనా మీరు చెప్పేదని అడుగుతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు కనీసం మీ కేడర్ కానీ మీ కార్యకర్తలు కానీ ఆఖరికి మీరు ఏ పరిస్థితులకి దేజారిపోయారు నెల్లూరులో, మరి నాయన డబ్బులు ఇస్తాం రండిరా కార్యక్రమాలకి కూర్చోండిరా, దానికి ఒక 25 లక్షల రూపాయలు బడ్జెట్ కేటాయించాడు మా నారాయణ గారు, 25 లక్షలు నేను ఇస్తున్నాను ఈ కార్యక్రమాలకి అంటే ఆఖరికి మీ నాయకుడిని లోపలేస్తే
మీరు డబ్బులు వేసుకొని కార్యక్రమాలు నడుపుకునే పరిస్థితి దుస్థితికి దిగజారిపోయిన పార్టీ మీ పార్టీ అని చెప్పిరో తెలియజేస్తాను. కొందరు గొంతు చించుకోవచ్చు, ఈరోజు వచ్చో రేపొచ్చో గొంతులు చించుకున్నా ఇంకేదో చించుకున్నా దొరికిపోయిన దొంగ ఖైదీ నంబర్ 7691 ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఖైదీ నంబర్ 7691 ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఇంకా కొందరు ముద్దాయిలు ఉన్నారు నంబర్. ఒక వింత సంఘటన, అసలు ఇది భగవంతుడి స్క్రిప్ట్. చంద్రబాబు నాయుడికి 23 అనేది బాగా వచ్చేస్తుంది. 23 మందిని తీసుకుంటే 23 నంబరే, 23వ తారీఖునే అన్ని 23ఏ పాపం. జైలు అరెస్ట్ అయిన డేట్ సంఖ్య 23ఏ. 23వ సంవత్సరం, 2023వ సంవత్సరం సెల్ కలిపితే 23ఏ. ఇవన్నీ కలిసేస్తే తెలియని ఒక 23వ నంబర్ కలిసి రాని 23వ నంబర్ వాళ్ళ ఇంట్లో ఉంది. ఏందో తెలుసా, మన లోకేష్ గారి పుత్రార్థం పుట్టినరోజు కూడా 23ఏ. ఇది చాలామంది గమనించట్ల పాపం. 23 మా పులికేసి పుట్టిన తేదీ కూడా 23ఏ. ఆ 23 వచ్చిరాదనుకుంటా, నేను కూడా 23ఏ కాబట్టి నాకు సెట్ కాదు చంద్రబాబు నాయుడికి మా నంబరు కూడా. కాబట్టి ఆ ఇంట్లో నుంచే స్టార్ట్ అయినట్టుంది ఆ 23 నంబరు, పడని నంబరు, సెట్ కాని నంబరు. స్క్రిప్ట్ అబ్బా, ఇది గాడ్స్ స్క్రిప్ట్, ఎవరు ఏమి చేయలేరు. అయినట్టుంది మా పులికేసి గారి పుత్రరత్నం కూడా పుట్టిన తేదీ జనవరి 23 అనుకుంటా. ఆ 23 పాపం వెంటాడుతుంది నిన్ను వీటి నిధి నిన్ను అన్నట్టుగా అక్కడ పరిస్థితి ఉంది. ఎవరు కాపాడలేరు, ఎవరు ఏమి చేయలేరు. నెక్స్ట్ చాలామంది స్కామ్లో చేసినందు దొంగలు, పెద్ద మనిషి ముసుగులు ఉన్న వాళ్ళు నెల్లూరులో కూడా ఉన్నారు కొందరు. ఒకరు వాళ్ళు కూడా తొందరలో నాకు తెలిసి అన్నీ కూడా ఆధారాలతో రెడీ ఉన్నాయని తెలియజేస్తాను. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రతిష్టాత్మకంగా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జలదంకి మండలం జమ్మలపాలెం వద్ద కావలి పట్టణానికి అతి సమీపంలో అత్యాధునిక వసతులతో ఎంఐజీ లేఅవుట్ 20-25-30 అంకణములలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నట్టుకు అనువైన లేఅవుట్ జగనన్న స్మార్ట్ టౌన్షిప్. 60 అడుగుల తారు రోడ్లు, 40 అడుగుల సీసీ రోడ్లు, సురక్షిత మంచినీటి సరఫరా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నిరంతరం విద్యుత్ సరఫరా, సెంట్రల్ లైటింగ్, పిల్లలు పెద్దలకు ప్లే గ్రౌండ్స్, పార్క్స్ మరియు వాకింగ్ ట్రాక్స్. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ ధరలు 20% డిస్కౌంట్ కలదు. ఫ్లాట్ ధర ఏక మొత్తంలో చెల్లించిన ఎవరికైనా 5% రాయితీ. గమనిక, నుడ అనుమతి లేని లేఅవుట్స్ చట్ట విరుద్ధం. అనుమతి లేని లేఅవుట్స్ లలో స్థలాలు కొన్నందున చట్టపరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. నుడ అప్రూవల్ లేఅవుట్ లో ఇండ్ల స్థలాలు, కొనేవారికి రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సులభతరం. ఇట్లు టి బాపిరెడ్డి, వైస్ చైర్మన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు. ముక్కాల ద్వారకానాథ్, చైర్మన్ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ.